Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కన్న తల్లి మరణిస్తే శవాన్ని పక్కన పెట్టుకుని పక్పక నవ్విన స్టార్ హీరో అలా ఎందుకు చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. లక్షలు కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మన స్టార్ హీరోస్ జీవితంలోని చెకటి కోణాలు దిగ్భ్రాంతి కలిగించక మానవు. సినిమాల్లోనూ నవల్లోనూ చదివే ఈ విచిత్ర సంఘటనలు వ్యక్తిత్వాలు కొందరు స్టార్ హీరోల్లోనే చూడొచ్చు. మరి అలాంటి వారే స్టార్స్ అవుతారో, స్టార్స్ అయ్యాకే అలా అవుతారో తెలియదు. మరి కన్న తల్లి శవం కళ్ళెదురుగా ఉంటే ఆనందపడే స్థాయిలో కొడుకు ఉన్నాడంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? మన స్టార్ హీరో ఒకరు అలాగే కన్న తల్లి మరణిస్తే శవాన్ని పక్కన పెట్టుకుని పక్కపక్క నవ్వాడట. ఆ వివరాలు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మనందరికీ తెలుసు, బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ సంజయ్ దత్ తల్లి ఇండియన్ స్క్రీన్ లెజెండరీ యాక్ట్రెస్ నర్గీస్ అని. నర్గీస్ సునీల్ దత్ల గారాల బిడ్డ సంజయ్ దత్. కొడుకంటే వల్ల మాలిన ప్రేమ. ఆ ప్రేమ కొడుకును సర్వనాశనం చేసేసింది. లేని వ్యసనం లేదు. చిన్న వయసులోనే డ్రగ్స్ మహమ్మారికి బానిసైపోయాడు. అది విచ్చలవిడితనమైపోయింది. ఎన్ని రకాలుగా బతిమలాడినా తిట్టినా కొట్టినా లాభం లేకుండా పోయింది నర్గీస్ కు. ఆ వ్యసనం రోజు రోజుకు తీవ్రమైపోయింది అనడానికి ఈ సంఘటన సాలేము. ఒకరోజు సంజయ్ దత్ తూగుతూ తన బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చాడు. అక్కడ కూర్చున్న వారందరినీ మత్తుగా చూస్తూ ఊగుతూ నిలబడిపోయాడు. ఇంట్లోని పనివాడు పరిగెత్తుకుని వచ్చి సంజయ్ దత్ను పట్టుకుని బోరు బోరును ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తావు అని చిరాకు పడిపోయాడు సంజయ్ దత్. అప్పుడు పనివాడు చెప్పాడు, బాబు మీరు కళ్ళు తెరిచి ఇవాళ్ళకి 3 రోజులైంది, డ్రగ్స్ మత్తులోనే ఉన్నారు అని చెప్పాడు. నర్గీస్ సంజయ్ దత్తులు ఎంత ప్రాధాయపడినా తనలో మార్పు మాత్రం రాలేదు. ఆ తర్వాత నర్గీస్ కు క్యాన్సర్ సోకింది. కుటుంబం దృష్టి అంతా నర్గీస్ మీదకు మళ్లింది. కానీ ఆవిడ మనసు మాత్రం సంజయ్ దత్ జీవితం మీదే. నర్గీస్ ను ఆపరేషన్ కోసం అమెరికా తీసుకువెళ్లారు. కానీ లాభం లేకుండా పోయింది. ఆవిడ చనిపోయారు. ఆ వార్త యావద్దేశం వ్యాపించి ఓ సంచలనమైంది. ఆవిడ పార్థివ దేహం దగ్గర సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు విలపిస్తున్నారు. కానీ అక్కడే ఉన్న సంజయ్ దత్ మాత్రం నవ్వుకుంటున్నాడు ఆనందంగా. తన మీదే ప్రాణాలు పెట్టుకున్న కన్న తల్లి ఎప్పుడు డ్రగ్స్ తీసుకొనిచ్చేది కాదు. ఆపడానికి శతవిధా ప్రయత్నం చేసేది. ఇప్పుడు ఎవరున్నారు తనకు అడ్డు చెప్పడానికి? ఇక స్వేచ్ఛగా డ్రగ్స్ తీసుకోవచ్చు అన్న ఆనందం ముందు కన్న తల్లి మరణం అతి సామాన్యమైపోయింది. ఏదో చేయాలి కాబట్టి దహన సంస్కారాలు పూర్తి చేశాడు సంజయ్ దత్. ఆ తర్వాత కుటుంబం అంతా ఏకమై ఎన్నో సంవత్సరాలు యాంటీ డ్రగ్స్ థెరపీ ఇప్పించారు. తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు సంజయ్ దత్. కానీ బలహీనతల నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నం చేసినా వీలవడం లేదు. కొద్ది రోజులు కుటుంబానికి దూరంగా గడిపాడు. మళ్లీ మామూలు మనిషి తిరిగొచ్చాడు. అప్పటికి డ్రగ్స్ మానేసి 4 నెలలైంది. ఓ రోజు తనకు డ్రగ్స్ సప్లై చేసే వ్యక్తి నేరుగా ఇంట్లోకి రావడం బాల్కనీ నుంచి సంజయ్ దత్ చూశాడు. కాలింగ్ బెల్ కొడుతున్నాడు ఆ డ్రగ్స్ అమ్మే వ్యక్తి. మనసు మళ్లీ ఆ వ్యామోహం పడమని నెడుతోంది. కానీ తనను తాను దిటవ చేసుకుని ఇంట్లో లేడని అసిస్టెంట్ తో చెప్పి పంపించేయడంతో ఆ వలయం నుంచి సంజయ్ దత్ బయటపడగలిగాడు. కానీ తన తల్లి మరణించినప్పుడే ఆ సంఘటనలు ఆ తీరు అంతా మీడియాకి చెప్పుకుని కన్నీరు మున్నీరు అయ్యాడు. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ సంఘటన సంజయ్ దత్ మనసును ఎప్పటికీ కలిచివేస్తూనే ఉంటుందట. మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.